This program is sponsored by Thrill City Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్, భద్రత ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు. ఏపీలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. లడ్డూ వివాదంపై వీహెచ్పీ నిరసన, సిట్టింగ్ జడ్జి చే విచారించాలని డిమాండ్. జమ్మూ కాశ్మీర్లో తుదిదశ ఎన్నికల పోలింగ్, 40 స్థానాల్లో ప్రారంభమైన ఓటింగ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్తున్నారు. ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న ఆయన ఇవాళ రాత్రి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరుతారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు నడక మార్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 200 మీటర్ల పరిధి వరకు రోప్లతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్పోర్ట్కు పవన్ చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని రాత్రికి కాలినడకన తిరుమల వెళ్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్తున్నారు. ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న ఆయన ఇవాళ రాత్రి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరుతారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు నడక మార్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 200 మీటర్ల పరిధి వరకు రోప్లతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్పోర్ట్కు పవన్ చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని రాత్రికి కాలినడకన తిరుమల వెళ్తారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అయితే తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. ఆయన వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నారు? సంపద్, ఇప్పటికే తిరుమల ఒక దశవిశితాలుగా మారింది. ఇప్పటికే బందోబస్తుకు జిల్లా అధికారులు, జిల్లా అధికారి అంతరమంతం ఇప్పుడే ఉళ్ళు వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అనేకమైన నిన్నటి నుంచి ఇప్పటికే చెకింగ్లు, మొత్తం అలిపిరి యొక్క నలక మాలికను కూడా ప్రతి ఒక్క బార్కర్లు పెట్టడం జరిగింది. ఎవరిని కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సపరేట్ గా ఒక డిప్యూటీ సీఎంకి ఒక కొన్ని ఏర్పాట్లు మాత్రం చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4:45 నుంచి 5:50 లోగా రేణుగుంట విమానాశ్రయంలో ఆయన చేరడం జరిగింది. విమానాశ్రయం నుంచి నేరుగా అలిపిరి యొక్క అక్కడ దాకా కారు రోడ్డు మార్గం రావడం జరుగుతుంది. అక్కడి నుంచి అలిపిరి నుంచి తిరుమల పైకి మెట్ల మార్గంలోనే ఆయన పోవడం జరుగుతుంది. అక్కడ ఎవరికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకి వేరేగా ఒక క్యూర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సాధారణమైన మనిషి ఎలా పోతారో అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మందితో కలిసి ఆ యొక్క నిత్యదత్వమైన యొక్క మాలధరణలు పాల్గొని అందరూ పాల్గొని వెంటనే నడిచి కాలు మాత్రంలో కాళ్ళు మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. 9 గంటల పైసమలో ఆ తిరుమలలో చేరుకుంటారు. అక్కడ 9:30 నుంచి రాత్రి సమయం బస్ చేయడం జరుగుతుంది. అక్కడ అనేకమైన
అక్కడ గుళ్ళో ఉన్న యువగారు కానీ ఆలయ సిబ్బందితో కానీ ఉదయం దర్శనం తర్వాత ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటారు. ఆ మీటింగ్ లో అనేకమైన సూచనలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న లడ్డు కౌంటర్లు 3, 4, 5 యొక్క లడ్డు కౌంటర్లు కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ప్రాంతంలో ఉన్న సాధారణమైన దర్శించుకునే ప్రజలకి ఎట్లాంటి దర్శనం జరుగుతుందో కానీ ఆయన సాధారణమైన క్యూలు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సంపత్ అయితే చందు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే అక్కడ అతని ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది భక్తులు కావచ్చు, జనాలు కూడా ఎక్కువ మంది గుమిగూడే అవకాశం, అతని వెంట అనుసరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనికి ఎటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? అతనికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెట్లు అంటే అలిపిరి నుంచి కొండపైకి పోయేంత వరకు ఎలాంటి భద్రత పరమైన చర్యలు ఏర్పాటు చేస్తున్నారు? ఆయనకి అందుకు అనుగుణంగా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? అదే సంస్థ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన డిప్యూటీ సీఎం కాకముందు ఆంధ్రప్రదేశ్కి యొక్క ఆయన సుప్రీం ఒక హీరోగా కూడా ఆయన పేరు పొందిన ఒక వ్యక్తి, ఒక మెగాస్టార్ కుటుంబంలో వచ్చిన ఒక హీరో కూడా ఆయన తెలిసిందే. ఇప్పటికీ అందరికీ పవన్ కళ్యాణ్ అని తెలియని వ్యక్తి ఎవరు లేరు, అందరికీ ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అవడం వరకే ఆయనకి ఇంకా క్యాడర్ కలగడం జరిగింది. వెంటనే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న చిత్తూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, అనేకమైన ప్రాంతాల నుంచి ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రాజకీయ నాయకులకు ఎక్కువగా జనసేన అభ్యర్థులుగా వచ్చి టీడీపీ నేతలకు ఘనస్వాగతం పలికేదానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ తిరుమల అంటే ఎప్పుడు రద్దీ కలిగిన ప్రదేశం. కానీ ఈ గతంలో 2వ తేదీ 3వ నుంచి దసరా సెలవులు ఇవ్వడానికి ఇంకా జనసాంద్రత ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఎస్పీ గారి యొక్క ఆధీనంలో ప్రతి ఒక్కరికి పోలీసు వారికి కావచ్చు, అధికార భంగం నుంచి కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు అనేకమైన చెకింగ్ చేశారు, సూచనలు చెప్పారు, ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంకి ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేసి అన్ని విధాలుగా గంటన్నర లోపల ఆ యొక్క తిరుమలకి వెళ్ళడం, తిరుమల నుంచి యొక్క దర్శనం కూడా మొత్తం క్లియర్గా అయిపోవటం, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోపులతో కట్టి ఖచ్చితంగా ఆ స్పెషల్ స్పోర్ట్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఆయన వెళ్ళేటప్పుడు భక్తులు కూడా ఒక 200 మీటర్లు కానీ 100 మీటర్ల మధ్యలో కూడా రోపులతో కట్టడం జరిగింది. అదేవిధంగా లడ్డు కౌంటర్లు కూడా ఉన్న ప్రత్యేకంగా ఆ లడ్డు కౌంటర్ని ఆ లడ్డు నాణ్యత ఎలా ఉంది, ఖచ్చితమైన నెయ్యి ఇప్పుడు వాడుతున్నారా వాడలేదు కూడా అని చెక్ చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ శాంపుల్ సర్వీసులు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది ఆ నెయ్యిని, ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఏ విధంగా ఆ నెయ్యిని టెస్ట్ చేస్తున్నారు కూడా ప్రత్యక్షంగా దాని మీద ఆరాధీయంగా ఉంటుంది. అక్కడ ఉన్న పనిచేస్తున్న లడ్డు కౌంటర్లో పనిచేస్తున్న కొంతమంది అధికారులను కూడా కొలేసి అనేకమైన క్వశ్చన్స్ వేసి ఏ విధంగా జరుగుతుంది, గతంలో ఎందుకు ఆపలేకపోయారు, ఇప్పుడు ఎందుకు మీకు తెలుస్తారు కదా, ఏ విషయమైనా కలిసి జరిగినప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు ఆ విషయాన్ని కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి సిబ్బంది ఈ లడ్డు వ్యవహారం లడ్డు కల్తీ అయినప్పటి నుంచి ఈ విషయంపైన పవన్ కళ్యాణ్ ఏంటైతే సీరియస్గా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే దానికి ప్రాయశ్చితంగానే దీక్ష కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొండపైకి వస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులే కావచ్చు, ఆలయ సిబ్బందే కావచ్చు, ప్రధాన అర్చకులే కావచ్చు, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారు లేదంటే ఎలా స్పందిస్తారు, వాళ్ళపైన ఎలా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న ఒక ఆందోళన ఏమైనా కనిపిస్తుందా అక్కడ ఉన్న సిబ్బంది? ఖచ్చితంగా ఆందోళన అయితే భయంకరంగా ఉంది సంపద్. ఆయన ఎప్పుడైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు, గతంలో కూడా హిందూస్ కోసం ఆయన ఏ విధంగా అయినా హిందూజుల కోసం నేను ఏదైనా ఆధ్యాత్మికులు నమ్మాను, నేను ప్రతి ఒక్కరికి నా కులం మతాలకైనా హిందువులకైనా ఎవరికైనా నేను సమానంగా కూడా ఉంటున్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా దీంట్లో పాల్గొంటే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోమని ఒక యువ శాంసంగ్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఏ విధంగా ఇప్పటికే 3 విధాలుగా సెర్చ్ టీములను విడుదల చేసినందుకు ఇప్పటికే అనేక మందమైన కంపెనీలు కూడా కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు కోర్టుకెళ్ళి కూడా తీసుకొచ్చారు. సెర్చ్ టీము ఇప్పటికే చెన్నై కావచ్చు, తిరుమల కావచ్చు, ఇక్కడే ఉన్న నెల్లూరులో కలిగిన ఒక నెయ్యి యొక్క కంపెనీ మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పటికే అనేకమైన విధాలతో కూడా పరిశీలించి కొన్ని విషయాలను కూడా తీసుకోవడం జరిగింది. అందరితో కలిసి అధికారులతో రేపు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎలా జరిగింది ఏంటి అనే మీద వాళ్ళ మీద ఎవరైనా దొరికినా కూడా కఠినమైన చర్య తీసుకోమని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరుగుతుంది సంపద్. అంతేకాకుండా ఇప్పుడు కొండ మీద అనేకమైన అక్కడ పైన గుడులు అన్ని ఉన్నాయి. అక్కడ ఇప్పుడు జపాలి అనే ఆంజనేయ స్వామి యొక్క గుడికి ప్రత్యక్షంగా ఆయన వెళ్తారని కూడా కొన్ని సూచనలు అయితే జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు కాదు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, జపాలి అంటే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి భక్తుడు, వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ గుడిలో ఒక గంట సేపు అక్కడ ఉండి దేవుడిని దర్శనం చేసుకుని కూడా వస్తానని చెప్తుంది సంపత్. అయితే చందు, ఏదేమైనప్పటికీ తిరుమల లడ్డు కల్తీ వివాదం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైన విషయం అందరికీ తెలిసే. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా ఉన్నాడు, ఆయన ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాడు. ఈ సందర్భంగా తిరుమలకి ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి విషయం ఏదైతుందో అదైతే చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ రాక గురించి తెలిసినటువంటి అధికారులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, ఒకంత ఆందోళనకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చందు.
లడ్డూ వివాదంపై సిట్టింగ్ న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విహెచ్పి నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాలలో శాంతియుతంగా మానవహారాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో విహెచ్పి సభ్యులు ఈ ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజువారీ విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి, మన దేవాలయాలను మనం నిర్వహించుకోవాలి. అనేక సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేస్తా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి అన్య మతస్థులను తొలగించాలని, హిందూ దేవాలయాలను పూజ స్వామీజీలు పీఠాధిపతులు ధార్మిక ఆధ్యాత్మికవేత్తలతోటి సనాతన బోర్డులను ఏర్పాటు చేసి హిందువులకు అప్పగించాలనేటువంటి డిమాండ్. మనం ఒకటే గుర్తుంచుకోవాలి. సందర్భంగా వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఏపీ కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఇక దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2 రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తామన్నారు. ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలు వస్తాయని మంత్రి చెప్పారు. ఇది కూడా దోపిడీకి కారణం ఎక్సైజ్ విధానం. దాన్ని మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్నే ఆపరేట్ చేసే విధంగా మొన్న క్యాబినెట్ కమిటీ తీసుకోవడం, సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది. నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అది ఈరోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్ లైన్స్ అన్నీ కూడా ఎలా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తానన్నది కూడా గైడ్ లైన్స్ అన్నీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం 9 రోజులు వస్తాయి. 9 రోజుల్లో 10వ రోజు మళ్ళీ డ్రా తీస్తాం. మ్యాక్సిమం దసరా లోపే, దసరా పండుగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. 2 లక్షలు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు, ఎన్ని కావాలన్నా అప్లికేషన్ ఫీ, ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పర్సన్ 2 లక్షలు వేసుకుని డ్రా తీస్తాం జరుగుతుంది. ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలి ఉంటుంది. లైసెన్స్ ఫీజు కూడా 4 స్లాబుల్లో ఉంటుంది, 55 లక్షలు, అదేవిధంగా 60, 65, 85 లక్షలు. ఆ 4 స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం. దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళటం 6 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఐఎంఎఫ్ఎల్ డిపోజిట్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు. టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా, గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అందుకనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెబ్ అని చెప్పి విడగొట్టేశారు. ఇవాళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే విడగొట్టేశారు. 70% పక్కకు పెట్టేశారు. ఇవాళ మొత్తం కూడా మెచ్చేసాం డిపార్ట్మెంట్ కూడా, ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఈక్వల్గా ఉండే విధంగా ధరలు కూడా ఫిక్స్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇల్సిట్ రాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇది కూడా దోపిడీకి కారణం ఎక్సైజ్ విధానాలు, దాన్ని మార్చి. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది.
ఇవాళ ఉదయం తెల్లవారుజామునే ఓటింగ్ ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో 415 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి 39.18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 5060 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 20,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దయిన తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగల వారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఇవాళ ఉదయం తెల్లవారుజామునే ఓటింగ్ ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో 415 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి 39.18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 5060 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 20,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దయిన తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగల వారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. ఇక విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, జమ్మూ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లు వచ్చేసి ఇటు బీజేపీకి కానీ ఆప్ కానీ కాంగ్రెస్ కానీ కీలకమైన విషయంగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంపద్, అయితే ఇవాళ 3 దశ పోలింగ్ అయితే ఉదయం అయితే ప్రారంభమైంది. దాదాపు మొత్తానికి అయితే 3 దశల్లో అయితే ఈ పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే జమ్మూకు సంబంధించి అయితే వాళ్ళకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఏదైతే ఉందో అది కావచ్చు. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత దాదాపు 2014లో ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత కూడా 2019 కావచ్చు, 2018 విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర గవర్నర్ పాలన ఏదైతే ఉందో అదే కొనసాగింది. మళ్ళీ ఇప్పుడు 2024కు సంబంధించి అయితే ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు అయితే 3 దశలు అయితే ఈ పోలింగ్ అయితే నిర్వహించారు. 27 ఆగస్టుకు సంబంధించి అయితే మొదటి విడత అయితే జరిగింది. అదేవిధంగా 2వ విడత 9 సెప్టెంబర్ 5వ తారీఖు అయితే జరిగింది. ఇవాళ అయితే 3 దశ 3 దశ అయితే జరుగుతుంది. దాదాపు మొదటి దశలో వచ్చి 2వ దశలో వచ్చి 60% పోలింగ్ అయితే నమోదైంది. అయితే ఇదైతే చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అయితే ఓట్ల లెక్కింపు మాత్రం వచ్చే నెల 8వ తారీఖు ఉంటుందని కూడా ఎన్నికల కమిషన్ అయితే ఇప్పటికే ప్రకటించింది. దాదాపు సున్నితమైన ప్రాంతాలు, ఇప్పుడు జమ్మూ కావచ్చు అటు లోయలో కావచ్చు కూడా సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే ఇవాళ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీంతో భద్రత అయితే పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు కూడా అటు ఎన్నికల కమిషన్ ఇప్పటికే తెలుస్తున్నట్లు చూస్తున్నాం. అయితే దాదాపు 2 దశలో కూడా చాలా ప్రశాంతంగానే అయితే పోలింగ్ అయితే జరిగింది. కానీ ఇవాళ చూడాలి, ఇవాళ అయితే దాదాపు టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ముఖ్యంగా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ పోలింగ్ అయితే ప్రారంభమైంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు 24 ఏమో జమ్మూ డివిజన్ కు సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా 16 కాశ్మీర్ డివిజన్ కు సంబంధించి కూడా ఉన్నాయి. దాదాపు మొత్తం 415 మంది అభ్యర్థులు అయితే ఇందులో పోటీలో ఉన్నారు. మొత్తానికి అయితే 39.18 లక్షల మంది అయితే తమ ఓటింగ్ అయితే ఇవాళ వినియోగించుకున్నారు. చూడాలి మరి, ఇంతకు ముందు అయితే 60% అయితే 2 దశల్లో సరాసరిగా యావరేజ్ గా నమోదైంది. ఇప్పుడు ఎంత పోలింగ్ నమోదవుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూస్తే దాదాపు 5060 పోలింగ్ కేంద్రాల్లో 20,000 మంది సిబ్బంది అయితే విధుల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తానికి అయితే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత మొదటి ఎన్నిక కాబట్టి చూడాలి, అంటే బీజేపీ తీర అంటే వాళ్ళకి ఏమన్నా ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా చూడవచ్చు. అయితే ఈ ఓటు హక్కు పొందే ఇటు పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు కావచ్చు, వాల్మీకి సమాజ్ కావచ్చు, గూర్ఖా తెగల వారు కూడా ఈ ఎన్నికల్లో అయితే ఓట్లు అయితే వేయబోతున్నారు.
అదే విధంగా ఇటు హిందీ మెజారిటీ జిల్లాలు ఇప్పుడు 24 స్థానాల్లో అయితే ఈ సాంబా, కతువా, ఉద్దాంపూర్ సంబంధించి ఇవైతే హిందూ మెజారిటీ జిల్లాలు అయితే ఉన్నాయి. అదే విధంగా ఈ మొత్తం 415 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో గతంలో ఉప ముఖ్యమంత్రులుగా చేసిన తారా చంద్ కావచ్చు, ముజఫర్ బేగ్ కావచ్చు, వాళ్ళు కూడా పోటీలో అయితే ఉన్నారు. కీలక అభ్యర్థులు మనకు పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జద్ లోన్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు దేవ్ సింగ్ కూడా బరిలో అయితే నిలిచినట్లయితే తెలుస్తుంది సంపత్. అయితే రాకేష్, ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కొన్ని మిశ్రమ వాదనలు అయితే వినిపించాయి. ఇటు జమ్మూ కాశ్మీర్లో కొంతమంది సపోర్ట్ చేస్తూ కొంతమంది ఆపోజిట్ చేస్తూ మాట్లాడారు, కానీ కొంతకాలం తర్వాత జమ్మూ నుంచి కూడా బయటకు వచ్చి వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్లో కావచ్చు, అటు పొలిటికల్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు పాల్గొనడం అయితే మనం చూసాం. ఈ సెంటిమెంట్ ఏమైనా బీజేపీకి మద్దతు పలకడానికి ఉపయోగపడుతుందా? ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సంపత్, అయితే బీజేపీ విషయానికి వస్తే గతంలో అయితే ఆర్టికల్ 370 అయితే పకడ్బందీగా అయితే అమలు చేయడంలో అయితే ఫలితాలు అయితే సాధించినట్టే తెలుస్తుంది. కాకపోతే బీజేపీకి ప్రజలు స్థానికంగా సపోర్ట్ చేస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. దాదాపు కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా దాదాపు గొడవలు అయితే చాలా వరకు తగ్గాయి. ఘర్షణలు కావచ్చు, అటు భద్రతా విషయంలో కావచ్చు వైఫల్యాలు అయితే చాలా తగ్గుముఖం పట్టినట్లే తెలుస్తుంది. అటు ఇప్పుడు కేంద్ర మంత్రి రక్షణ మంత్రి రాజాసింగ్ నేతృత్వంలో కావచ్చు చాలా అంటే ఏ విధమైన అంటే రక్షణకు సంబంధించి అయితే చాలా పటిష్టంగా అయితే జమ్మూ అటు కాశ్మీర్లో కావచ్చు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచడంలో బీజేపీ అయితే కీలక పాత్ర పోషించింది. అటు స్థానికంగా ఉన్న అధికారులు కావచ్చు ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందించారు. ప్రతి ఒక్కరికి కూడా దాదాపు వీలైనంత వరకు ఉపాధి మెరుగుపరిస్తే గొడవలు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు తప్పుదారులు వెళ్లకుండా ఉంటుందనే అభిప్రాయం తోటి అటు బీజేపీ కూడా ఒక మంచి వైఖరిని అయితే అవలంబించింది. కానీ చూడాలి, మనకు ఎగ్జిట్ పోల్స్ అయితే 5 October అయితే వెలువడిన ఉన్నాయి. ఆ రోజు అయితే దాదాపు మనకు స్పష్టమైన రిజల్ట్స్ రాకపోయినా కూడా తెలుస్తుంది. పోల్స్ వచ్చినాక మనకు అందరూ అంటే ఎవరు గెలుస్తారన్న దానిపై అంచనాలు కూడా తెలిసేటట్టు ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద ప్రమాదం జరిగింది. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద హైవేపై ఉన్న స్పీడ్ బ్రేకర్ కారణంగా కర్రలతో వెళ్తున్న లారీ తాడు తెగింది. దీంతో అటుగా వస్తున్న బైక్పై పడింది. ఈ సంఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి నందిగామ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన రైతుల హామీల సాధన దీక్ష మరి కాసేపట్లో ముగియనుంది. నిన్న ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ప్రారంభమైన ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనేక రైతు సంక్షేమ అభివృద్ధి చర్యల కారణంగా నిధుల కేటాయింపు పెంపు వల్ల, ధాన్యం కొనుగోలు పెంపు వల్ల, ఎంఎస్పి పెంచడం వల్ల, అనేక సంస్థలను తీసుకురావడం వల్ల, ఫ్రీ మార్కెట్ కల్పించడం వల్ల, రాష్ట్రాల మధ్యలో ఏదైతే ఆంక్షలు ఎత్తేయడం వల్ల కాస్త పండిన పంటలకు ధర రావడం, ప్రభుత్వం కొనుగోలు చేయడం, ఎంఎస్పి పెంచడం, ఈ చర్యల వల్ల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతుల ఆత్మహత్యలు ఆయన అనే దాంట్లో అతిశయోక్తి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరి కేవలం ఓట్ల కొరకు 5,000 రూపాయలు ఇస్తామని కేసీఆర్, ఆ తర్వాత నేను 7,500 ఇస్తానని ఇవాళ రైతుల డిక్లరేషన్లో చెప్పి మిగతా అన్ని వదిలేసింది. రైతుల యొక్క పంటల యొక్క పెట్టుబడులు ఏవైతే తగ్గించే చర్యలలో ఒక్కటి కూడా తీసుకోలేదు ఇక్కడ ఈ కార్యక్రమాలలో ఒక్క ఈ యొక్క రైతు భరోసా తప్ప. కానీ నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల పైన దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రుణాలు తీసుకునేందుకు కావలసిన నిధులను బడ్జెట్లో కేటాయించి నబార్డు ద్వారా ఇస్తే దురదృష్టం ఏంటంటే తెలంగాణ రైతులు దాన్ని పొందలేని పరిస్థితి ఉన్నది. రుణమాఫీ వల్ల, రుణమాఫీ చేయకపోవడం వల్ల, రీఎంబర్స్మెంట్ కాకపోవడం వల్ల ఇవాళ రైతులు నూతన రుణాలు తీసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగుతున్నది. మిత్రులారా, రైతు పరపతి దెబ్బతిని, కోఆపరేటివ్ వ్యవస్థను దెబ్బతీసి ఇవాళ రైతులు రుణాలు పొందలేని స్థితిలో బయట 3 రూపాయల బట్టికి తెచ్చుకుంటున్నారు. 7 రూపాయలకి ఇచ్చే రుణం 3% కేంద్రం మాఫీ చేస్తున్నది, 4% రాష్ట్రం మాఫీ చేయాల్సి ఉన్నది. కానీ ఈ రుణమాఫీ చేయకపోవడం వల్ల రాష్ట్రానికి 4% వడ్డీ మిగులుతున్నది. రైతుల యొక్క పరపతి దెబ్బతిని ఇవాళ రుణాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్గా రైతుల యొక్క రుణాలు మాఫీ చేయకపోతే బిడ్డ నీకు 4% వడ్డీ మిగులుతున్నది. దాంతోపాటు రైతులు అప్పుల పాలవుతున్నారు, బయట వడ్డీకి తెచ్చుకొని మళ్ళీ ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్రం ఇచ్చిన సహకారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. రెండోది, భూసార పరీక్షల కొరకు నిధులు ఇస్తే ఆ భూసార పరీక్ష నిధులు డైవర్ట్ చేస్తున్నారు. దానికి స్టాఫ్ లేదు, అగ్రికల్చర్ యంత్రాంగంలో స్టాఫ్ లేదు, ఆ నిధులను కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రైతుల పెట్టుబడి తగ్గాలంటే భూసార పరీక్షలు చేయాలి. డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ పోతే రోగ నిర్ధారణ చేసి మందు ఇచ్చినట్టు ఇవాళ భూమిని పరీక్ష చేసి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.